నమస్తే అండి, నా పేరు డాక్టర్ కీర్తన, జనరల్ ఫిజిషియన్. మనం ముందు కూడా చాలా టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాము. అందులో షుగర్ కి సంబంధించిన టాపిక్ లో చాలా మంది చాలా కామెంట్స్ అండ్ చాలా డౌట్స్ అడిగారు అనమాట. సో ఈరోజు మనం అవి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, డికే అంటే ఏంటి? నా కొడుకు టైప్ 1 డయాబెటీస్ కలిగి ఉన్నాడు మరియు అతని వైద్యుడు దీని వల్ల అతనికి వాంతులు మరియు వికారంగా అనిపిస్తుందని చెప్పారు. ఓకే, డికేఏ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, డికేఏ అంటే డయాబెటిక్ కీటో అసిడోసిస్ అనమాట. ఏం లేదండి, పెద్ద పెద్ద పదమైనా అక్కడ జరిగేది చాలా చిన్నదే. కానీ కండిషన్ అనేది చాలా సీరియస్ అనమాట. షుగర్ అనేది చాలా ఎక్కువైనప్పుడు, చాలా ఎక్కువ అయినప్పుడు అంటే రక్తంలో షుగర్ ఉంటుంది, తర్వాత సెల్స్కి ఏమో షుగర్ వెళ్ళట్లేదు. సో బేసికలీ డయాబెటీస్ అంటే ఇదే. ఇక్కడ ఏమవుతుందంటే, షుగర్ అనేది సెల్స్కి వెళ్ళినప్పుడు బాడీలో యాసిడ్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతూ ఉంటాయి. యాసిడ్ లెవెల్స్ అన్ని పెరిగినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ అనేది షట్ డౌన్ అయిపోతుంది, ఆబ్వియస్లీ. సో ఇందులో ఎక్కువ భాగం ఏంటి అంటే మన ఒంట్లో ఉన్న నీరు బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ఇందులో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి. దీనివల్ల పేషెంట్స్ కోమాలోకి వెళ్తారు, లేకపోతే చాలా మంది బీపీ బాగా తగ్గిపోయి షాక్లోకి వెళ్తారు. సో మెడికల్ టర్మ్స్ అన్ని పక్కన పెడితే, ఈ డయాబెటిక్ కీటో అసిడోసిస్ అనేది షుగర్ అస్సలు కంట్రోల్లో లేని వాళ్ళు, అసలు పూర్తిగా ఇన్సులిన్ అనే హార్మోన్ లేకపోవడం వల్ల, యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల, యాసిడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువయ్యి బాడీని ఎఫెక్ట్ చేయడం అనమాట. డికేఏ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనము హాస్పిటల్లోనే మేనేజ్ చేస్తారు. అండ్ హాస్పిటల్లో పేషెంట్ ఏజ్ బట్టి, పేషెంట్కి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి, తర్వాత పేషెంట్ షుగర్ కంట్రోల్, తర్వాత పేషెంట్ ఫ్లూయిడ్ స్టేటస్, వీటినన్నిటి బట్టి మనము ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఇంత దూరం వెళ్లకుండా షుగర్స్ ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా మంచిది. అయితే మన పేషెంట్ అడిగారు, నా కొడుక్కి టైప్ 1 డయాబెటీస్ ఉంది అనేసి. టైప్ 1 అంటే ఏం లేదండి, మోస్ట్లీ అది పూర్తిగా ఇన్సులిన్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోవడము. సో చిన్నపిల్లల్లో వస్తూ ఉంటుంది, ప్రతి ఏజ్ గ్రూప్ లో రావచ్చు, బట్ చిన్నపిల్లల్లో రావడం కామన్ అనమాట. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే, హైడ్రేషన్ సరిగ్గా లేకుండా, షుగర్స్ కంట్రోల్ లేకుండా ఉన్నప్పుడు వీళ్ళు ఫ్రీక్వెంట్ గా ఇందులోకి వెళ్ళడం అనేది ఉంటుంది. వీళ్ళ సిమ్టమ్స్ ఏముంటాయంటే, ప్రతిసారి బాడీ స్ట్రెస్ లోకి వెళ్ళినప్పుడు, అంటే ఇన్ఫెక్షన్ వల్ల లేకపోతే ఎక్స్ట్రీమ్ డీహైడ్రేషన్ లో ఉన్నప్పుడు, ఇట్లా బాడీలో యాసిడ్ లెవెల్స్ అక్యుములేట్ అవుతూ ఉంటాయి. వీళ్ళల్లో కడుపు నొప్పి రావడం, వాంతులు రావడం, తర్వాత బాగా డ్రౌజీ అయిపోవడం, మత్తుగా ఉండడం, తర్వాత వాళ్ళు చెప్తూ ఉంటారు ఇన్ఫెక్షన్స్, అంటే దగ్గు, జలుబు, నెమ్ము, యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ఉన్నప్పుడు, ఇటువంటి సింటమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు, అంటే వాంతులు అవడం, కడుపు నొప్పి ఉండడం, కొంచెం డ్రౌజీగా ఉన్నప్పుడు కొంచెం మీరు అలర్ట్గా ఉండి మీ నియరెస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడం మంచిది. సో వార్నింగ్ సైన్స్ అనేవి, మనం దీని గురించి ఎందుకు ఇంతగా డిస్కస్ చేసుకుంటున్నామంటే, మనకి ఆ వార్నింగ్ సైన్స్ ఏంటి, మనం దేన్ని గ్రహించాలి, ఎప్పుడు డౌట్ పడాలనేది మనం ఇక్కడ చూసుకోవాలి. కాబట్టి మెల్లగా అబ్జర్వ్ చేసుకుంటూ, ఎప్పుడైతే మీకు డౌట్ వస్తుందో వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కిందన్న నంబర్కి మీరు ఫోన్ చేయండి, లేదు అంటే మీరు విరించి హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ.